సరిగ్గా రాత్రి 8 గంటలకు పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధిస్తూ కూడా సరిగ్గా ఈ రాత్రి 8 గంటలకు ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ తెలిపారు. అయితే కరోనా కట్టడికి 2వ సారి కూడా రాత్రి 8 గంటలకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేసేశారు. అత్యంత కీలక ప్రకటనలు అన్నీ కూడా రాత్రి 8 గంటలకే జరుగుతున్నాయి. అదేమిటి, ప్రధాని మోదీకి రాత్రి 8 గంటలకు ఏదైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా? ప్రతి సంచలన ప్రకటనను రాత్రి 8 గంటలకే ఎందుకు చేస్తున్నారు? ప్రధాని మోదీకి నంబర్ 8పై ఏదైనా సెంటిమెంట్ ఉందా? ఆయన మూఢనమ్మకాలను నమ్ముతారా? అందుకే ఆయన ప్రతిసారి రాత్రి 8 గంటలకే మాట్లాడుతున్నారా? ఇలా అనేక ప్రశ్నలు అందరి మెదడులను కలవర పెడుతున్న ప్రశ్నగా మారింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఇదే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పలువురు విశ్లేషకులు మాత్రం అత్యంత ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు. నిజానికి మొన్నటి వరకు ఈ విషయాన్ని ఎవరు కూడా అసలు పట్టించుకోలేదు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేవలం 5 రోజుల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక అది కూడా ప్రతిసారి రాత్రి 8 గంటల సమయంలోనే. దీంతో అసలు నరేంద్ర మోదీ రాత్రి 8 గంటలకే ఎందుకు మాట్లాడుతున్నారు? అత్యంత కీలకమైన ప్రకటనలు అన్నీ కూడా ఎందుకు ఈ సమయంలోనే చేస్తున్నారు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటికి సమాధానంగా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కానీ రాత్రి 8 గంటలకే ప్రసంగించడంలో శాస్త్రీయమైన విషయం ఒకటి దాగి ఉంది అంటూ పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఆ సమయానికే కీలక ప్రకటనలు చేయడంలో ఎంతో అర్థం ఉందని, అందులో ఎలాంటి మూఢనమ్మకాలు లేవని, అది జనం నాడితో కూడుకున్న విషయమని సూచిస్తున్నారు. అదేమిటో ఎలాగో ఇప్పుడు చూద్దాం రండి. నిజానికి రాత్రి 8 గంటలు జనం ఎక్కువగా టీవీలు చూసే సమయమట. దీనిని అందుకే ప్రైమ్ టైం అని అంటారు. ఒకవేళ రాత్రి 7 గంటలకే ప్రసంగిస్తే గ్రామాల్లో జనం టీవీల ముందు ఉంటారు, కానీ పట్టణాలు నగరాల్లో మాత్రం అప్పటికీ ఇంకా ఇంటికి చేరుకోలేరు. ఒకవేళ రాత్రి 9 గంటలకు మాట్లాడితే గ్రామాల్లో ప్రజలు అప్పటికే నిద్రపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు గ్రామాలు ఇటు నగరాల ప్రజలు ఎక్కువగా టీవీల ముందు ఉండే సమయం రాత్రి 8 గంటలు. అందుకే ప్రతి కీలక ప్రకటనను నరేంద్ర మోదీ రాత్రి 8 గంటల సమయంలోనే చేస్తున్నారని విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో పెద్ద నోట్ల రద్దును, జనతా కర్ఫ్యూను, దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రధాని మోదీ రాత్రి 8 గంటలకు ప్రకటించారని వారు అంటున్నారు. అంతేకాకుండా ప్రజలను బాగా ఆకట్టుకుంటూ మాట్లాడడంలో ప్రధాని మోదీది ప్రత్యేకమైన శైలి. ఏ సమయంలో మాట్లాడితే జనం వింటారో, జనాన్ని బాగా ఆకట్టుకోవడానికి ఎలాంటి హావభావాలు పలికించాలో మోదీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఇక ఇదే కోవలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వస్తారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ అయితే ఓ రకంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు కుండ బద్దలు కొట్టి మరీ మాట్లాడుతుంటారు. వ్యతిరేక విమర్శలు ఏమైనా వస్తే వాటిని అక్కడికక్కడే చీల్చి చెండాడుతాడు కూడా. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే జగన్ గారు విషయాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తుంటారు. ఆయన చెప్పే ప్రతి పదానికి ప్రజలు స్పందించే మాదిరి వ్యాఖ్యానిస్తుంటారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా నీట్ అండ్ క్లీన్గా మాట్లాడుతూ చిరునవ్వుతో ముందుకు వెళ్తుంటారు. ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో బలమైన వ్యక్తులు సీఎంలుగా ఉండటం తెలుగువారికి అదృష్టమనే చెప్పాలి. ఏది ఏమైనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఈ వైరస్ త్వరగా నాశనం కావాలని కోరుకుందాం. క్షేత్రస్థాయిలో అధికారులు విజయం సాధించాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఓ లైక్ కొట్టేద్దామా మరి.